కేంద్ర ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపు దుర్వినియోగంపై విచారణ జరిపేందుకు కేంద్ర బృందం సిద్ధమైంది. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘం చేసిన ఫిర్యాదుకు కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ స్పందించింది. మంగళవారం ఆ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ రాష్ట్రంలో పర్యటించి పలు పంచాయతీల్లో నిధుల వినియోగంపై రికార్డును పరిశీలించబోతున్నారు. దేశంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లింపు దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టేందుకు కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. రేపు ఆ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పంచాయతీల్లో రికార్డులను ఆయన పరిశీలించనున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా వస్తున్న నిధులను పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో ఆరోపించారు. అంతేకాదు, పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వేరే అవసరాలకు మళ్లించడం వంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు కేంద్రం నుంచి విడుదలైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసుకుందన్నారు. అలాగే నరేగా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా వాడేసుకుందని ఆరోపించారు. పంచాయతీలకు ప్రత్యేక అకౌంట్లను ఏర్పాటు చేసి నిధులను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని వివరించారు. ఇక 2019 నుంచి నేటి వరకు రాష్ట్రంలో పంచాయతీలకు చట్టబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మైనింగ్ సెస్, ఇసుక తవ్వకాలపై పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, వృత్తి పన్ను, వినోదపు పన్నుల వాటాలు 4,000 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎగవేసిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని 4 ఏళ్ల నుంచి ఏర్పాటు చేయకుండా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాదు, రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి పంచాయతీ అధికారాలను పూర్తిగా దెబ్బతీశారన్నారు. వీటన్నిటిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరామని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మా గ్రామ పంచాయతీలని దోచివేసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పంపించినటువంటి నిధులను అడ్డగోలుగా మా గ్రామ పంచాయతీల నుంచి లాక్కి వేసుకొని వాటిల్ని ఆ నిధుల్ని తన సొంత అవసరాలకి సొంత పథకాలకు వాడుకుంటుందనేది స్పష్టంగా మేము వివరించి చెప్పడం జరుగుతుంది. మా ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి మేము చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఈ ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని పంపిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అలాగే మా పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కేంద్రం నుంచి వస్తున్న ఈ బృందానికి సర్పంచులతో పాటు తాము కూడా పంచాయతీ ఛాంబర్ తరపున అన్ని వివరాలు అందిస్తామని ఆయన తెలిపారు.